ఖరీదైన కారుల్లో తిరిగే పెద్దోళ్ల బుద్ధులు మరింత నీచంగా ఉంటాయా అనే విధంగా ఉంది తాజా సంఘటన లగ్జరీ కారులో వచ్చిన ఓ యువతి అర్ధరాత్రి చీప్గా గా ఓ ఇంటి ముందున్న పూల కుండీని తీసుకుని ఉడాయించింది చుట్టుపక్కలున్న జనాలు లగ్జరీ కారును ఆమెను తిప్పి తిప్పి చూసి నోటి మీద వేలేసుకున్నారు ఆమె మాత్రం ఇదేమి పట్టించుకోకుండా ఎంచెక్క కారులో పూలకుండి ఉంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే నోయిడాలోని ఓ దుకాణం బయట మెరూన్ కలర్ బిఎండబ్ల్యూ కారు వచ్చి ఆగడం వీడియోలో కనిపిస్తుంది ఇందులో నుంచి ఓ యువతి దిగి దుకాణం ముందుకు వస్తుంది అనంతరం అక్కడే ఉన్న పూల కుండీలలో ఒక దానిని ఎంచుకుని కారు డోర్ తెరిచి అందులో పెట్టడం వీడియోలో కనిపిస్తుంది మహిళా షాప్ ముందున్న పూల కుండి దొంగిలించడాన్ని గమనించిన స్థానికులు ఆమెతో గొడవకు దిగడం వీడియోలో కనిపిస్తుంది అయితే సదరు మహిళ సమాధానం విన్న వారంతా షాక్ అయ్యారు నేను ప్రతిరోజు ఒక పూల కుండీ తీసుకెళ్తున్నాను ఈ మధ్య కాలంలో అదే స్థలం నుంచి మరో రెండు కుండీలు కూడా తీసుకెళ్లాను భవిష్యత్తులో మరిన్ని కుండీలు దొంగిలిస్తానని ఆ మహిళ చెప్పడంతో వారంతా నోరెల్లబెట్టారు అనంతరం ఆ మహిళ తన కారులో పూల కుండీతో సహా అక్కడి నుంచి ఉడాయించింది ఈ సంఘటన శుక్రవారం అంటే అక్టోబర్ ఇరవై ఐదున రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో సెక్టార్ ఎయిటీన్లో జరిగింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది కుండీని దొంగలించేందుకు లగ్జరీ కారులో వస్తున్న మహిళను చూసి నెటిజన్లు సైతం పరేషాన్ అవుతున్నారు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆమెను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేను దీనిని దొంగతనమని పిలవను నాకు అవసరమైతే ఉచితంగా తీసుకుని పోతాను అనేలా ఉంది సదరు మహిళా ప్రవర్తన అని ఓ నెటిజన్ చెప్పారు ఆమెను వెంటనే అరెస్ట్ చేయండి అని మరో యూజర్ కామెంట్ సెక్షన్ లో తెగ సీరియస్ అయ్యారు మన దేశంలో నలభై నుండి నలభై ఐదు శాతం మంది సొసైటీలో చూపించుకోవడానికి కార్లు కొంటారు అలాగే ఆమె ఎందుకు కొనిందో దాని ఫలితం ఏమిటో మన ముందు ఉంచిందని మరొక యూజర్ పేర్కొన్నారు అయితే తాజా ఘటనకు సంబంధించి ఎటువంటి పోలీస్ చర్యలు తీసుకోలేదు సదరు మహిళపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు